तारक मामा अयो रामा ఈ సంవత్సరం ఉట్టి కొట్టడంలో జెంట్స్ టీం అలాగే లేడీస్ టీం ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి ఉట్టి కొట్టే అవకాశం వస్తుంది. ఏ టీం తక్కువ టైంలో ఉట్టి కొడుతుందో వాళ్ళే బెస్ట్ అవుతారు. బాగుంది, చాలా మంచి ఐడియా. మేం గనుక గెలిస్తే అప్పుడు మీరు ప్రతిరోజు ఇలా చెప్పాల్సి ఉంటుంది, మేము ఆడవాళ్ళమే ది బెస్ట్ అని, అలాగే మీ మగవాళ్ళు వేస్ట్ అని. కానీ కానీ ఒకవేళ మగవాళ్ళు గెలిస్తే ఆడవాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది, మగవాళ్ళు అన్నింటిలోనూ బెస్ట్ అని, అలాగే ఆడవాళ్ళకి బుర్ర మోకాళ్ళలో ఉంటుంది అని. హెడ్స్ పడితే జెంట్స్ ముందు ఉట్టి కొడతారు. ఓకే ఓకే. ఒకవేళ టెయిల్స్ పడితే లేడీస్ ముందు కొడతారు. ఆ హెడ్స్ మొత్తానికి మనం ఏమనుకున్నామో అదే జరిగింది. జెంట్స్ బుట్టిని కొట్టలేకపోయారు. తర్వాత ఇప్పుడు లేడీస్ టీమ్, అలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు ఖచ్చితంగా బుట్టిని కొట్టగలుగుతారని. కమాన్ మనమే గెలుస్తాం. ఏనుగు గుర్రం పల్లకి ఏనుగు గుర్రం పల్లకి ఏనుగు గుర్రం పల్లకి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను గోకుల్లా సొసైటీకి వచ్చిన ఇద్దరు స్పెషల్ గెస్ట్లని. ఈయన అమరేష్ భాయ్ తక్కార్, అలాగే ఆయన భార్య ఛాయా తక్కార్ గారు. వీళ్ళు ప్రత్యేకంగా కెనడా నుంచి వచ్చారు మన గోకుల్లా సొసైటీలో జరిగే ఫేమస్ ఉట్టికొట్టే ప్రోగ్రామ్ ని చూడటానికి. సో సో, మీరు చెప్పండి, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? అది ఇక్కడ గోకుల్ధామ్ సొసైటీ ఉట్టికొట్టే ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇందులో తప్పకుండా మా బ్రదర్ సుబ్బారావే గెలుస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. గో ఫర్ హెడ్ సుబ్బారావ్.
ముద్దుల కృష్ణయ్యకి ముద్దుల కృష్ణయ్యకి ఏం చెప్పండి మేడం, ఈ కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు మొట్టమొదటిసారిగా ఉట్టిని కొడతారు? ఆఫ్ కోర్స్ జయ్య గారే. వరెవ్వా సూపర్ గా చెప్పారు. ఇప్పుడు కలుద్దాం భరత్ గారిని, అలాగే ఆయన భార్య ప్రీతి గారిని. వీళ్ళు అహ్మదాబాద్ మణినగర్ నుండి వచ్చారు. రండి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు. సో మీరు చెప్పండి, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? నేను జెంట్స్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నాను. మీరు చెప్పండి మేడం. అంజలి గారు, భవిత గారు అందరూ గెలుస్తారు. వరెవ్వా సూపర్ కాంపిటీషన్ జరుగుతుంది. నేను ఒక మహిళని కాబట్టి నేను మహిళలకే సపోర్ట్ చేస్తాను. నేను మీ రీటా రిపోర్టర్ ని ఈటీవీ నుంచి మీ లైవ్ షోలో. ఏనుగు గుర్రం పల్లకి ఏనుగు గుర్రం పల్లకి కొంచెంలో మిస్ అయిపోయాం కదా. మనం కొట్టగల మాధురద్రా, డోంట్ వరీ. చాలా ప్రయత్నం చేసాం కానీ అనుకోకుండా పడిపోయాం. ఏం పర్వాలేదు, కానీ మనం చాలా బాగా ట్రై చేసాం. వి హావ్ డన్ ఇట్ వెల్. లేడీస్ అలాగే జెంట్స్ టీమ్ ఇద్దరు ఒక్కోసారి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయారు ఈ ఉట్టిని కొట్టడానికి. కానీ లేడీస్ చాలా బాగా ప్రయత్నం చేశారు. అండ్ వాళ్ళ ప్రయత్నం చూసాక నేను లేడీస్ టీమ్ వాళ్ళకి 10కి 9 మార్కులు ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంచిసియా. అలాగే జెంట్స్ టీమ్ వాళ్ళు చేసిన ప్రయత్నానికి నేను 10కి 2 మార్కులు ఇస్తున్నాను. చెప్పండి సుబ్బారావు గారు, నువ్వు ఉట్టి పగల కొట్టడంలో ఏదైనా కోర్సు లాంటివి చేసావేంటి? లేదు. అయితే నువ్వు టీచర్ లాగా మార్కులు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి? కరెక్ట్ కరెక్ట్. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలుసా రీటా? బటన్ ప్రెస్ చేస్తే బొమ్మ చెప్పినట్టు లేడీస్ టీమే గెలుస్తుందని చెప్తున్నావు. సో మీరే చూసారు కదా ఫ్రెండ్స్, జెంట్స్ టీమ్ వాళ్ళు బాటమ్ ని ఒప్పుకుంటూ ఈ విషయాన్ని అంగీకరించారు. అంటే లేడీస్ టీమ్ గెలిచింది. ఓయ్ బ్రేకింగ్ న్యూస్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ నాలుకను కంట్రోల్ పెట్టుకో, లేదంటే ఇప్పుడే నీ సంగతి చెప్తా. పాపరావు శాంతించు శాంతించు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. తను మనల్ని నిరుత్సాహపరచాలని అంటుంది. ఊరికే ఎగురుతావా? అంటే నా ఉద్దేశం నిరుత్సాహపడతావా? అవును పాపరావు, మనం జోష్ లో పడి స్ప్రో కోల్పోకూడదు. కంట్రోల్ కంట్రోల్. ఓ కమ్ ఆన్, మీరు జోష్ లో ఉన్నా స్పృహలో ఉన్నా గెలిచేది మాత్రం మేమే. మీరు ఎక్కడ ఉన్నారు, మా ముందు మీరు గెలుస్తారా? మేము గాని అడుగు ముందుకు వేసామో సముద్రం కూడా పక్కకు జరగాల్సి వస్తుంది. చెప్పండి, మేము ముందడుగు వేస్తే గెలుపే మా దగ్గరకు రావాల్సి వస్తుంది. తారక్ గారు, అంజలి గారిని కొంచెం మీరు దూరంగా ఉంచండి. ఇంట్లో మీ కవితలన్నీ నేర్చుకుంటున్నారో చెప్పేస్తున్నారు. ఇంట్లో కూడా మీరు కాస్త దాన్ని దయచేసి కొంచెం అది అంటారు కదా, కొంచెం అదే చెప్పడి చెప్పడి సమాధానం చెప్పరేటి. మేము గనక ముందుకు అడుగు వేస్తే, మేము గనక అడుగేస్తే సముద్రంలో మంటలు పుట్టిస్తాం. చెప్పావు సుబ్బారావు. మంటల సూపర్ డాడీ. అయితే మేము ముందుకు నడిస్తే పెద్ద మంటలు కూడా ఉఫ్ అని అనగానే ఆరిపోతుంది. వెరీ గుడ్ జయ. చాలా బాగా చెప్పారు జయ. మేం గనక ముందుకు అడుగు వేస్తే కవిచలదా లేక ఉట్టికొండ కొట్టడంతా? అరే వా నాన్నగారు సూపర్, ఏం చెప్పారు నాన్నగారు వినండి. ఒరే వారేవా, నేను ఇక్కడ కవిత చెప్పడం లేదు. నేను చెప్పేది ఏంటంటే కవితలు చెప్పడం మానేసి తిన్నగా ఉట్టి కొట్టండి అని. బాబాయ్ గారు మీరు భలే చెప్పారు. అందరం ఉట్టిని ఏనుగు గుర్రం పల్లకి ఏనుగు గుర్రం పల్లకి. మళ్ళీ ఇంకోసారి జెంట్స్ ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు ఈసారి కూడా బుట్టిని కొట్టలేరని.
జెన్స్ టీమ్ లో ఒక వ్యక్తి కొబ్బరికాయని చేతుల్లోకి తీసుకోవడం చూస్తున్నాం మనం. తను కొట్టబోతున్నాడు, అయ్యో తన చేతుల్లోంచి కొబ్బరికాయ కింద జారి పడిపోయింది. అయినా కూడా మళ్ళీ జెన్స్ టీమ్ ఒకరితో ఒకరు కొబ్బరికాయని పాస్ చేసుకుంటున్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది వీళ్ళు ఈసారి కూడా ఉట్టిని కొట్టలేరని. ప్రేక్షకులారా చూస్తున్నారు కదా, మళ్ళీ జెన్స్ పిరమిడ్ కూలిపోయింది. ఉట్టిని వాళ్ళు కొట్టలేకపోయారు. మళ్ళీ వీళ్ళ ప్రయత్నం విఫలమయ్యింది. చాలా దూరం ఉంది. సో ప్రేక్షకులారా చూస్తున్నారు కదా, ఇప్పుడు మన లేడీస్ టీమ్ మళ్ళీ రాబోతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది మన లేడీస్ టీమ్ ఈసారి తప్పకుండా ఉట్టిని కొడతారని. రండి మనం చక్కగా కొబ్బరికాయని పాస్ చేసాం కదా, నువ్వు కూడా పైకి ఎక్కుంటే నేనే ఇలాగా పాస్ చేసేవాడిని. మేమే గెలిచాం.
చా పెండు పెండు ఎనుగు గుర్రం పల్లకి ఎనుగు గుర్రం పల్లకి ఎనుగు గుర్రం పల్లకి డింక చిక్క డింక చిక్క కమాన్ ఇప్పుడు మగవాళ్ళందరూ చెప్పండి ఆడవాళ్ళందరూ తెలివైన వాళ్ళు మీ మగాళ్ళందరూ వేస్ట్ అని చెప్పండి చెప్పండి పోనీ పోనీ వదిలేయండి వదిలేయండి సంతోషపండి అయ్యయ్యా అంటే ఇదిగో చూడండి అంటే నాది ఇక్కడే ఉన్నాను పైన అరే అరే జయా మమ్మీ జయలక్ష్మి అయ్యో జయా గారు అయ్యో 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 అమ్మగారు అరే జయా తారక్ మామా అయ్యో
मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे, आया बिरज का फाका, संभाल तेरी गगरी रे, हो आया बिरज का फाका, संभाल तेरी गगरी रे।